మా అమరావతి పరిరక్షణ సమితికి ఎప్పటి నుంచో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో మాతో పాటు పాలు పంచుకొని ఈ అమరావతి రైతుల కోసం పోరాడుతున్న మన ప్రీతమ నాయకులు వంగవీటి రాధా గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. జై అమరావతి. రాజశేఖర రెడ్డి గారు రైతే రాజన్నారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈనాడు చూస్తే రైతుని పాతాలలో తీసుకెళ్దామని చెప్పని రైతుని అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడుతుంది జగన్ రెడ్డి గారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం నేర్పించారని చెప్పని ఒకసారి తలుచుకుంటే బాగుంటుందని చెప్పని కూడా జగన్ రెడ్డి గారిని మీ అందరి ద్వారా కోరుతూ ఉన్నాం. మూడు రాజధానులు వద్దు, ఒకటే రాజధాని ముద్దు అని చెప్పని 70 రోజులు పైగా అందరూ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే ఎన్నో రకాలుగా అవాకులు చవాకులు నానా రకాల నిందలు కేసులు ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే అక్కడ కూర్చున్న ఆడవాళ్ళు రైతులు వాళ్ళ ఆశీస్సులతో మనం అందరం కలిసికట్టుగా వాళ్ళ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా పేరు పేరున రైతులకి అందరికీ ఆ ఆడవాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఒకే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు హయాంలో ముందు హైటెక్ సిటీ మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అది ఒక మంచి పనిని చెప్పని భావించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత కూడా తర్వాత పాలకులు ఇవాళ రాష్ట్రం విడిపోయినా సరే ఇవాళ కేసీఆర్ ఆయన కూడా హైదరాబాద్ కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఇవాళ హైదరాబాద్ ఏ స్థాయికి వెళ్ళిందో తెలంగాణ ఏ స్థాయికి వెళ్ళిందో కూడా మనందరూ ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరో మొదలుపెట్టారు కదా అని చెప్పని ఆఫీస్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళేది కానే కాదు. అది అలాగే అమరావతిని కూడా చంద్రబాబు గారు మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ దాన్ని ముందు తీసుకెళ్లే అవకాశం జగన్ రెడ్డి గారికి ఉన్నా సరే ఆయన చేసే తప్పిదాలని కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ ఒక కుల రంగు ఒక మతం రంగు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎలాగ ఏర్పడిందని చెప్పంటే ఒక మీటింగ్కి వెళ్తే ముందు మీటింగ్లో స్టార్టింగు అయ్యా నేను ఫలానా పార్టీ కాదు లేదంటే ఫలానా కులం కాదు ఫలానా మతం కాదు నా కులం ఇది నా మతం ఇది అని చెప్పుకోవాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అది మాకెవరికి కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన ఏమీ అక్కడ పడట్లేదు, కానీ ఇది ప్రజల సమస్య, ఇది ప్రజా పోరాటం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా మేము అందరం చేస్తూ ఉన్నాం. అది ఇవాళ జగన్ రెడ్డి గారికి నిజంగా ఒక రకంగా ఒక విషయంలో ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రజా పార్టీలు ఒక వేదిక మీద తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు. అది ఒక ప్రజా సమస్య మీద అందరం కలిసికట్టుగా పోరాడుకోవడానికి మాకు ఒక వేదిక ఇచ్చారు జగన్ రెడ్డి గారు. తప్పకుండా మా రాజధాని మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మా రాజధాని కాపాడుకుంటాం, అమరావతి సాగించే వరకు అమరావతి రాజధాని కొనసాగించే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా ఉంటాం. తప్పకుండా జేఏసీ ఆధ్వర్యంలో ఇది ఒక పార్టీ సమస్య కాదు, మేమందరం జేఏసీ తరఫున మేమున్న జేఏసీ ఎటువంటి కార్యక్రమం చేపట్టినా సరే మేమందరం కలిసికట్టుగా మీ అందరితో పాటు ఉంటాం. కష్టమైనా సరే నష్టమైనా సరే మన అమరావతి సాధించే వరకు కూడా మనందరం కలిసికట్టుగా పోరాడదాం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇవాళ ఏ రకమైతే పార్టీ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉన్నారో తప్పకుండా ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కలిసికట్టుగా ఉందాం, అమరావతి మనం సాధించుకుందాం చెప్పుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్ణాటక రాయచూరు జిల్లా నుంచి మా కర్ణాటక రైతులందరూ ఈ అమరావతికి సంఘీభావంగా పోయిన నెల వచ్చి మేము ఇక్కడ మీ ఉద్యమానికి మేము మద్దతు తెలియజేసామండి. ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అందరూ ఎన్నిసార్లు కావాలైనా వెళ్దాము మనం అందరం అమరావతికి ఉద్యమానికి మనం సంపూర్ణ మద్దతును తెలియజేద్దామని అక్కడ అనుకుంటున్నారు. మమ్మల్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినందుకు మేము మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అసలు ఒక్క విషయం అండి, చరిత్ర ఇప్పటి వరకు చెప్పింది మన వాళ్ళు చెప్పింది చెబుతున్నారు పెద్దలు, వాళ్ళ రాజకీయ స్టాండ్ చెప్తున్నారు, కానీ జరగబోయేది ఏంటి రేపు ఏం చేద్దామని ఇక్కడ అసలు మనం సమావేశమేం కాబట్టి అసలు వాళ్ళకి తెలిసి వచ్చేటట్టుగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలివి వచ్చేటట్టుగా మనం ఏం చేస్తే బాగుంటుందని దాని గురించి మనం మాట్లాడితే ఇంకా బాగుంటుందని అయితే నాది చిన్న రెండు విషయాలండి. ఇప్పుడు మనకి ఒక ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగంలో మనకు ఓటు హక్కు ఇచ్చారు. దాని ద్వారా మనం అందరికీ బుద్ధి చెప్పొచ్చు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్పొచ్చు. దాని ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మనం హింసాత్మకంగా చేయమని మనం కోరుకోం, కానీ మనం ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలనుకుంటున్నాం. రాజకీయం అంటే పూర్వం రాజు చేశారు కాబట్టి రాజకీయం అన్నారు, మనం ప్రజాకీయం చేద్దాము. ప్రజలందరం కలిసి మనం ఏ రకంగా వాళ్ళకి తెలివి వచ్చేటట్టు చేయాలో దాన్ని మనం ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసేదానికి అవకాశాలు ఉన్నాయండి.
రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎవరు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళని వ్యతిరేకించే విధంగా మనం ప్రజల్ని చైతన్యపరిస్తే ఆటోమేటిక్గా మొత్తం అందరికీ తెలిసి వస్తుందండి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఏ పార్టీ అయినా అవకాశవాదాన్ని కొంతవరకు వాడుకుంటున్నారు. మనం ఒక పార్టీని విమర్శించడానికి మనం ఇక్కడ రాలేదు కాబట్టి ఆ విషయాలు నేను చెప్పను. న్యాయంగా మనకు రావాల్సిన మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు మనకు రావాల్సిన న్యాయం అసలు మనకు జరగట్లేదండి. మనకు అన్యాయమే జరుగుతుంది. ఎప్పుడు చూసినా ఒక పోలవరం విషయంలో కావచ్చు, ఒక వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన ఫండ్ కూడా వెనక్కి తీసుకున్నారంటే కూడా ఎంతసేపు ఇక్కడున్న ప్రభుత్వాన్ని మనం విమర్శిస్తున్నాం కానీ అసలు కేంద్రంలో ఉండి పెద్దన పాత్ర వహించాల్సిన ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇంత అనాగరికంగా ఇంత అనైతికంగా ఇంత తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగిందని నేను అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డిని మనం అభినందించడం కాదండి, మన ఉద్యమాన్ని మన అభిమానాన్ని మనం తెలియజేస్తున్నాం. అతను మనకి అభిమానాన్ని తెలియజేయాల్సిన అవసరం అతను చేసిన తప్పుడు వల్ల మనకి ఉద్రేకం రావటం కాదండి. మనం జనరల్గా మనకు రావాల్సిన ప్రాథమిక హక్కులు నైతికంగా మనకు ఉండాల్సిన ఇది మనకు పోగొట్టడం వల్ల మనం అందరం తిరగబడుతున్నాం. మనం రెండోది ఇంకోటి అండి, పూర్వం మనకు ప్రజాస్వామ్య ఉద్యమంలో ఏంటంటే మనకి స్వతంత్రం కోసం పోరాడినప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం మీద అని కాదండి, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినప్పుడు కూడా ఏం చేశారంటే ప్రతి విలేజ్ నుంచి అందరూ అన్ని రాజకీయ నాయకులు ఇక్కడ ఒక తాటి మీదకి వచ్చారు కాబట్టి అన్ని గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేసి అవసరమైతే జైలు బరువు కూడా చేయొచ్చండి మనం. ఓకే అండి, అది మేమెప్పుడునండి మీకు నైతికంగా మద్దతుగా కాకుండా అందరం మేమందరం వస్తామండి. కావాలంటే కర్ణాటక నుంచి రైతులందరూ చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉండమండి మేము. మాకేం ఆర్థికంగా కానీ వేరే రకమైన ఇబ్బందులు లేకపోవచ్చు, అయితే ఒక చోట అన్యాయం జరుగుతామంటే ప్రశ్నించడానికి సపోర్ట్ చేయడానికి లేకపోతే దానికి విలువ లేదండి మనుషులకి. అందుకని కావాలంటే ఆ రంగం మేము ఇస్తామండి. రవిబాబు గారు, మీ భావం అర్థం చేసుకున్నాం. భారతదేశంలో ముఖ్యంగా సన్ ఆఫ్ ఒక రైతుకు సంబంధించినటువంటి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది. ఏంటి అని అంటే, నేను ముఖ్యమంత్రి కొడుకునన్నా గౌరవం రాదు, నేను రాష్ట్రపతి కొడుకునన్నా గౌరవం రాదేమో కానీ నేను ఒక రైతు కుటుంబాన్ని నుంచి మట్టి నుంచి పుట్టిన వాడిని అంటే మాత్రం ఖచ్చితంగా గౌరవం ఈ దేశంలో గౌరవింపబడుతున్నటువంటి అంశం. వెంట ఉండి నడిపిస్తున్నారని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నటువంటి సత్యాలతో పాటు ఇంతసేపు మీడియా ఓపికగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి నిర్ణయాలు అర్థం చేసుకున్నటువంటి అనేక కష్ట నష్టాలను మనము అర్థం చేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి తీర్మానాలలో మొట్టమొదటిగా చనిపోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఖచ్చితమైన కాంపెన్సేషన్ ఇవ్వవలసిందే. దాంతో పాటు జేఏసీ కార్యక్రమాలలో ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో 13 జిల్లాలకు జేఏసీ కార్యక్రమాలు విస్తరణ, అలాగే హైదరాబాదు, మరొకటి ఢిల్లీకి వెళ్ళవలసినటువంటి రిప్రజెంటేషన్ కేంద్రాన్ని కలిసి మనకున్నటువంటి సమస్యను ఖచ్చితంగా ఇవాళ కేంద్రం స్పందించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి డిమాండ్తో మనం ఢిల్లీ పెద్దలను కలవవలసిన పరిస్థితి ఉన్నదని ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. అలాగే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతున్నటువంటి డ్రోన్ ఆపరేషన్ని ఆపవలసిన పరిస్థితి వాళ్ళు ఉన్నది, అది కూడా ఒక తీర్మానంగా మనం ప్రవేశపెడుతున్నాం. ఇక ఎస్సీ ఎస్టీ యాక్ట్ను మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ముందు ఇలాంటి మిస్యూజ్ ఉండకూడదు అన్నటువంటి దృఢమైనటువంటి వైఖరితో కూడా ఇవాళ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. ఇవాళ జరిగినటువంటి దురాగతాలలో ముఖ్యంగా మహిళల మీద పెట్టినటువంటి కేసులు నిర్ద్వందంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఎత్తివేయవలసిందే. అలాగే అక్రమ కేసులు పెట్టడం అనేది అలవాటుగా మార్చుకున్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఎంత ఒత్తిడున్నా సరే మానవీయ కోణంలో మీరు ఆలోచించి, ఇంతకు ముందే చెప్పాం జేఏసీ నుంచి మీద కేసులు పెట్టే పరిస్థితి మాకు తేవద్దు, మీరు కేసులు ఇరుక్కునే పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు అన్నటువంటి అభ్యర్థనతో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాము. అదే కూడా ఆ తీర్మానం కూడా ఇవాళ చేయటం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ఇవాళ
మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో ఇంతసేపు మాతో కలిసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వారందరికీ ప్రపంచానికి సందేశాన్ని అందించినటువంటి మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా జయసి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ సభకు ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రధాన నాయకులందరూ ఒక్కసారి వస్తే జేఏసి సభ్యులు కూడా ఆఫ్ కోర్స్ ఇది అయిపోయిన తర్వాత జేఏసి సభ్యులందరూ ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. మనం ఇవాళ తీసుకున్నటువంటి తీర్మానాలు ఏవో తెలియజేసేదానికి జేఏసి సభ్యులందరూ అందుబాటులో ఉండండి. Captain, one state, all are the foreign.